నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి తీర ప్రాంతంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ మీచాంగ్ తుఫాన్ దృష్ట్యా ఆదివారం పర్యటించారు. అనంతరం ఆయన ఇస్కపాలెం మత్స్యకారులతో మాట్లాడుతూ ఆదివారం రాత్రి నుంచి భారీ స్థాయిలో ఎడతెరిపి లేని వర్షం, అదే స్థాయిలో గాలులు ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు తరలివెళ్లి సహకరించాలని కోరారు. అదేవిధంగా తీర ప్రాంతం వెంబడి ఉన్న మత్స్యకారులకు సంబంధించిన బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకుని భద్రపరచుకోవాలని కోరారు. ముఖ్యంగా అన్ని శాఖల అధికారులకు, ప్రజలకు అందుబాటులో ఉండి 5వ తేదీ వరకు నిత్యం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రజా అవసరాలను గుర్తించాలని కోరారు. అలాగే ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఈయన వెంట డిడి సుబ్బారావు, కావలి ఆర్డీఓ సీననాయక్, అల్లూరు తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీపీ శశిరేఖ, జడ్పీటీసీ వీనమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు బీతా రమేష్, మత్స్యకారులు ఉన్నారు. ఏదైతే మనకు ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా ఈ ఐఎండీ ద్వారా అలర్ట్ అనేది మనకు వస్తూ ఉన్నది. సో ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా ప్రజలు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఆల్రెడీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. మనకు వర్షపాతం ఎక్కువ ఉంటుంది ఈ 3 రోజులు కూడా. అదేవిధంగా మనకు గాలి కూడా ఇవాళ సాయంత్రం నైట్ నుంచి కూడా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతంలో ఉండాల్సిందిగా కోరుతున్నాను. తీర ప్రాంతంలో, గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చేసి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడానికి రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, మిగిలిన యంత్రాంగం అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా సహకరించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా చేపట్టాల్సిన అన్ని చర్యలు కూడా ఈ సందర్భంగా చేపడతారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి చెన్నై నుంచి గాలి మిగిలేదు. చెన్నై దగ్గర వచ్చేసి గాలి వస్తాను కూడా చాలా ఎక్కువ ఉంది.